Welcome to ABN Stand Up News. This is Sarita. తెలంగాణలో నిరుద్యోగులకు ఆర్థిక శాఖ శుభవార్త చెప్పింది. ఒకేసారి 30,000కు పైగా పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే నోటిఫికేషన్ వేసేందుకు ఆయా బోర్డులు కసరత్తు చేపట్టనున్నాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించనుంది. ఎప్పటినుంచో ఊరిస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఏకంగా 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. వీటికి సంబంధించి శాఖల వారీగా నియామక అనుమతుల జీవోలను జారీ చేసింది. ఏ బోర్డులు ఏ పోస్టుల ఎంపిక బాధ్యతలు చేపట్టాలో నిర్దేశించింది. ఆయా శాఖల నుంచి ఇండెంట్లు రాగానే టీఎస్పీఎస్సీ సహా ఆయా బోర్డులు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. గ్రూప్ 1 పోస్టులకు దశాబ్దం తరువాత నోటిఫికేషన్ రాబోతోంది. గ్రూప్ 1 కింద 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగతా వాటిలో పోలీస్, జైళ్లు, వైద్యారోగ్యం, రవాణా శాఖల పోస్టులున్నాయి. హోంశాఖలో అత్యధికంగా 17,096, వైద్య శాఖలో 12,735 ఖాళీలు భర్తీ కానున్నాయి. రవాణాలో 216, ఆర్థిక శాఖలో 78, పంచాయతీరాజ్లో 126, రెవెన్యూ శాఖలో 121, సంక్షేమ శాఖలో 16, మున్సిపల్ శాఖలో 35, కార్మిక శాఖలో 10 ఉద్యోగ ఖాళీలను నింపనున్నారు. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన ఈ పోస్టులకు ఆయా శాఖల నుంచి ఇండెంట్లు పెట్టాల్సి ఉంటుంది. ఆయా పోస్టులకు అనుగుణంగా విద్యార్హతలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు పూర్తి చేసి శాఖలు బోర్డులకు ఇండెంట్లు పంపాలి. గ్రూప్ 1 కు సంబంధించిన పోస్టులకు దాదాపు 20 శాఖల నుంచి టీఎస్పీఎస్సీకి ఇండెంట్లు రావాలి. వేటికవే ఇండెంట్లు పంపాలంటే కనీసం నెల సమయం పడుతుందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఈ ఇండెంట్లు వచ్చిన తరువాత టీఎస్పీఎస్సీ, పోలీస్, వైద్య ఆరోగ్య బోర్డులు న్యాయపరమైన చిక్కులపై లీగల్ స్క్రూటినీ చేస్తాయి. తమ బోర్డులోని సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతాయి. ఎలాంటి చిక్కులు లేవని నిర్ధారించుకున్నాక ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ 6 కలిసొచ్చేలా బుధవారం పోస్టుల సంఖ్య ప్రకటించడం గమనార్హం. ఉద్యోగాల మొత్తం సంఖ్యలోని అంకెలను 30,453 కూడితే 6 వస్తూ ఉండడం విశేషం. రాష్ట్రంలో మొత్తం 91,142 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 11,103 కాంట్రాక్ట్ పోస్టులు పోగా 80,039 పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించారు. అందులో 30,453 పోస్టులకు తాజాగా ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. 49,586 పోస్టులకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులతో చర్చించి వీటికి కూడా త్వరలో అనుమతి ఇవ్వనున్నారు. ఇది ఇవాల్టి ఏబిఎన్ స్టాండప్ న్యూస్. మరో స్టాండప్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.